హలో గగన్ ఆశ్ర వర్ష. ఈ వీడియోలో మనం సెవెంత్ క్లాస్ సైన్స్ పేపర్ వెళ్తాం. ఇది ఎఫ్ఏ ఫోర్ పేపర్. ఫస్ట్ వన్ చూడండి, వైట్ లైట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ డాష్ కలర్స్. సో వైట్ లైట్ ఎన్ని కలర్స్ ఉంటాయి మీకు? సెవెన్ కలర్స్ ఉంటాయి. ఆప్షన్ సి అలాంటి మీకు తెలిసే ఉంది. విజిఆర్ విఐ బీజీ వైఆర్ వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ ఈ సెవెన్ కలర్స్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఇచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫారెస్ట్ ప్రోడక్ట్. ఏది ఫారెస్ట్ ప్రోడక్ట్ కాదు? ఆన్సర్ చూసి మీకు అన్నీ రీడ్ చేయండి. దమ్ము, ప్లైవుడ్ సీలింగ్ గ్లాస్ ఇవన్నీ మీకు ట్రీస్ నుంచి వచ్చాయి. ఒక క్యూరియేషన్ ఒకటే మీకు ట్రీస్ నుంచి రాదు కాబట్టి ఫారెస్ట్ ప్రోడక్ట్ కాదు. థర్డ్ వన్ చూడండి, ద ఇన్సెక్ట్స్ బటర్ఫ్లైస్ హనీబీస్ అండ్ బర్డ్స్ హెల్ప్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇన్ డాష్ అన్నాడు. సో ఇవి మీకు దేన్ని హెల్ప్ చేస్తాయి? ఆన్సర్ చూడండి, మీకు ఆన్సర్ వచ్చేసి పాలినేషన్. సో మీకు అవి పాలినేషన్ అనేవి మీకు హెల్ప్ చేస్తాయి, పాలినేషన్. నెక్స్ట్ అలాగే ఫోర్త్ వన్ చూడండి, అన్ ఇమేజ్ విచ్ కెన్ బి అప్డేట్ అనే స్క్రీన్ ఇస్ కాల్డ్ డాష్ ఇమేజ్. స్క్రీన్ మీద వస్తుంది మనం ఆల్వేస్ రియల్ ఇమేజ్ అంటాం. సో ఇమేజ్ విచ్ ఇస్ అప్డేట్ అనే స్క్రీన్ ఇస్ కాల్డ్ రియల్ ఇమేజ్. అదే మీకు స్క్రీన్ మీద రాయడం ఏమంటాం మనం? స్క్రీన్ మీద రాయడం వర్చువల్ ఇమేజ్ అంటాం. ఇవి ఫోర్ బిట్స్. నెక్స్ట్ టూ మార్క్స్ క్వశ్చన్ చూడండి, ఫిఫ్త్ క్వశ్చన్, గివ్ వన్ యూజ్ ఈచ్ ఆఫ్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. ఒక కాన్కేవ్ మిర్రర్, ఒక కాన్వెక్స్ మిర్రర్ యూజ్ అడిగాడు. సో ఇప్పుడు రాసేయండి మీరు, యూజ్ చూడండి. కాన్కేవ్ మిర్రర్, ఇప్పుడు మీకు కాన్కేవ్ మిర్రర్ వచ్చేసి యూజ్డ్ బై డాక్టర్స్ టు అబ్జర్వ్ మౌత్, ఇయర్, నోస్ అండ్ థ్రోట్స్. ఇది ఫస్ట్ పాయింట్ రాసేయచ్చు. లేదంటే సెకండ్ పాయింట్, యూజ్డ్ బై డెంటిస్ట్ టు అబ్జర్వ్ ద ఇన్నర్ సైడ్ ఆఫ్ టీత్. సో ఇవేంటంటే మీకు దగ్గరగా పెట్టినప్పుడు కాన్కేవ్ మిర్రర్లో మీకు పెద్ద ఇమేజ్ కనిపించింది. లేదంటే థర్డ్ పాయింట్ చూడండి, యూజ్డ్ యాజ్ రిఫ్లెక్టర్స్ ఇన్ టార్చ్ లైట్ అండ్ హెడ్ లైట్స్ ఆఫ్ ఎ కార్స్. త్రీలో ఒక పాయింట్ రాసేయండి. అలానే కాన్వెక్స్ మిర్రర్ యూజ్డ్ యాజ్ సైడ్ మిర్రర్స్ ఆర్ రేర్ వ్యూ మిర్రర్స్ ఇన్ వెహికల్స్. మన బైక్లు, బస్సుల్లో సైడ్ మిర్రర్స్ ఉండేవి కాన్వెక్స్ మిర్రర్స్. నెక్స్ట్ సిక్స్త్ చూడండి, లిస్ట్ ఎనీ ఫోర్ ప్రోడక్ట్స్ వీ గెట్ ఫ్రమ్ ఫారెస్ట్. ఫారెస్ట్ నుంచి వచ్చే ఫోర్ ప్రోడక్ట్స్ అడిగాడు. సో మీరు రాసే ఇక్కడ అన్నీ ఉన్నాయి చూడండి. యూజ్ఫుల్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ ఆర్ వుడ్, హనీ, గమ్ము, స్టీలింగ్ వ్యాక్స్. నెక్స్ట్ క్యాచ్ ఫ్రూట్స్, స్పైసెస్ ఇవన్నీ ఉన్నాయి మీకు. వాటిని ఎనీ టు రాయమన్నాడు ఫోర్ ప్రోడక్ట్స్. నెక్స్ట్ సెవెంత్ చూడండి, వాట్ ఈజ్ వర్చువల్ ఇమేజ్, గివ్ వన్ సిచ్యువేషన్ వేరీ వర్చువల్ ఇమేజ్ ఇస్ ఫార్ములర్. వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటి? ఒక సిచ్యువేషన్ అడిగాడు. సెవెంత్ చూడండి, అన్ ఇమేజ్ విచ్ కెన్ నాట్ బి అప్టైన్డ్ అనే స్క్రీన్, దాన్ని మనం వర్చువల్ ఇమేజ్ అంటాం. ఇందాక మేము పెట్టేయమడిగా స్క్రీన్ మీద వచ్చేదాని మనం రియల్ ఇమేజ్ అంటాం, దాని వర్చువల్ ఇమేజ్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ద ఇమేజ్ ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ సెల్స్ ఇన్ ప్లేన్ మిర్రర్. అంటే డైలీ మనం అందంగా చూసుకునేవి వర్చువల్ ఇమేజ్ అన్నమాట. నెక్స్ట్ ఎయిట్ మార్క్స్ చూడండి, ఎక్స్ప్లెయిన్ వై దెర్ ఈజ్ నీడ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఇన్ ఏ ఫారెస్ట్. ఫారెస్ట్ మీకు ఎప్పుడు వెరైటీ ఆఫ్ యానిమల్స్ అంటే ఒకే రకం కాకుండా డిఫరెంట్ యానిమల్స్ ఎందుకు ఉండాలి అండ్ డిఫరెంట్ ప్లాంట్స్ ఎందుకు ఉండాలి అని అడిగాడు. లేదంటే బీ చూడండి, డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ఎ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లెన్స్, స్టేట్ టూ డిఫరెన్స్ బిట్వీన్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లెన్స్. అలాంటి మీకు పైన అడిగింది, అలాంటిది మళ్ళీ అడిగాడు. చూడండి, ఎక్స్ప్లెయిన్ వై దెర్ ఈజ్ నీడ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ యానిమల్స్. ఒకసారి నేను పాజ్ చేసిన రీడ్ చేయండి. నెక్స్ట్ కాన్వెక్స్ కాన్కేవ్ లెన్స్ ఇమేజ్ అడిగాడు. కాన్వెక్స్ అంటే మీకు టూ సైడ్స్ బల్జ్ ఉంటుంది, లోపలికంటే అది కాన్కేవ్ లెన్స్. నెక్స్ట్ థర్డ్ చూడండి, స్టేట్ టూ డిఫరెన్స్ బిట్వీన్ కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్. సో ఇది కూడా ఒకసారి పాజ్ చేసి రీడ్ చేసుకోండి.